కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఆపాలని శ్రీకాకుళం జిల్లా సీఐటీ కార్యదర్శి రామూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజ్యంలో జరిగిన బంద్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలను రద్దు చేయాలని కోరారు. నాయకులు శ్రీనివాసరావు, అనిల్ కుమార్, కనకరాజు, లక్ష్మి, రాజేష్, గురువుల శంకర్రావు, వెంకట నాయుడు, రామకృష్ణ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని ప్రజా సంఘాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దానికి నాయకత్వం చేస్తున్నటువంటి మోడీ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు రాజ్యంలో మొత్తం కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున బంద్కు సహకరించినందుకు సిఐటియు ప్రజా సంఘాల తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ తన ఇష్టారాజ్యంగా ఈ దేశ సంపదని తన అన్యాయులకి కట్టబెడుతున్నాడు. అతి విలువైనటువంటి ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ఈవేళ దారాదత్తం చేసి తన అన్యాయులకి కారు తంగుగా కట్టబెట్టి ఈ దేశ సంపదని తన అన్యాయులకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రధానికం పోరాటానికి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది.